జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తమిళ సూపర్ స్టార్ దేశీయ మురుపుక్కు ద్రావిడ కజగం డిఎండికే అధినేత విజయకాంత్ ఇక లేరు. పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28వ తేదీ తెల్లవారుజామున చెన్నైలోని మేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో అభిమానులు డిఎండికే కార్యకర్తలు శోకసందర్లో మునిగిపోయారు. ఆయన మరణవార్త బయటకు రాగానే ఫ్యాన్స్ భారీ ఎత్తున హాస్పిటల్కు చేరుకున్నారు. ఇలాంటి శోక సమయంలో ఆయన జీవితంలో అనేక విషయాలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. విజయకాంత్ గారు ప్రేమలత 1990 జనవరి 31వ తేదీన వివాహం చేసుకున్నారు. వారిద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. వారికి ఇద్దరు కుమారులు. అందులో షణ్ముఖ పాండ్యన్ నటుడిగా రాణిస్తూ ఉన్నారు ఇండస్ట్రీలో. అయితే ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో విజయకాంత్ భార్య ప్రేమలత చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళ టెలివిజన్ ఇంటర్వ్యూలో ప్రేమలత గారు మాట్లాడుతూ, మాది సాంప్రదాయంగా పెద్దలు కుదిర్చిన సంబంధం. మా ఇద్దరి కలయిక స్వర్గంలోనే కుదిర్చారనే భావన కలుగుతుంది. మా మధ్య బంధాన్ని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కెప్టెన్ విజయకాంత్ మదురైకి చెందిన కుటుంబం. మేము వెల్లూరులో స్థిరపడిన ఫ్యామిలీ. రెండు కుటుంబాల మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. పెద్దల సమక్షంలో జరిగిన పెళ్లి చూపుల కోసం తొలిసారి మా ఇంటికి విజయకాంత్ వచ్చారు. ఆయన ప్రవర్తన చూసి మా నాన్న వెంటనే ఇంప్రెస్ అయ్యారు. నా కూతురికి ఈయనే భర్త అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఒక హీరోలా కాకుండా సాధారణ వ్యక్తిలా బిహేవ్ చేశారని ప్రేమలత విజయకాంత్ చెప్పారు. విజయకాంత్ పెళ్లి చూపుల కోసం మా ఇంటికి కాషాయ రంగు దుస్తులు, తెల్లటి షూస్ ధరించి వచ్చారు. ఆ సమయంలో ఆయన అయ్యప్ప మాలలో ఉండి శబరిమలైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన గురించి పెద్దగా తెలియకపోయినా ఆయన బిహేవియర్ చూసి నాతో పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి చూపుల తర్వాత పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. పెళ్లికి ముందు మా మధ్య ఎన్నో అనుభూతులు పంచుకున్నామని ప్రేమలత తెలియజేశారు. విజయకాంత్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే మదురైలో 1952 ఆగస్టు 25న జన్మించారు ఆయన. ఆయన అసలు పేరు నారాయణ విజయరాజ్ అలగర్ స్వామి. 1979లో ఇంకుమ్ ఇలమై అనే సినిమాతో కెరీర్ ప్రారంభించారు. 2015లో నటించిన సగప్తాం ఆయన చివరి చిత్రం. ఆయన నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. అప్పటి నుంచి ఆయన అభిమానులు ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. పురచ్చి, కలైంగర్, కురుప్పు, ఎంజీఆర్ అనే బిరుదులు కూడా ఆయనకు ఉన్నాయి.